ఏ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ అనమాట నేను ప్రస్తుతం అక్కడే ఉన్నాను దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్తాను చూద్దాం పదండి బద్రీనాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి బద్రీనాథ్కి ఎలా చేరుకోవాలి బద్రీనాథ్లో ఎక్కడ స్టే చేయాలి బద్రీనాథ్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి బద్రీనాథ్ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత ముందుగా బద్రీనాథ్ యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి నెక్స్ట్ లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో క్రియేట్ అండ్ మేనేజ్ టూర్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి యాడ్ న్యూ టూర్ అని క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాలన్నమాట దాంతోపాటు ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా బై రోడ్ బై హెలికాప్టర్ బై వాక్ అనేది ఆప్షనల్గా ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైవ్ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ని క్లిక్ చేయాలి ప్రస్తుతం మనం బద్రీనాథ్ వెళ్తున్నాం కాబట్టి అది క్లిక్ చేయాలి అలాగే పైన ఎవరో మార్క్ ఉంది కదా అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ యాడ్ ఉంది కదా బద్రీనాథతో పాటుగా వేరే డెస్టినేషన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ డాష్ బోర్డ్కి వచ్చి మేనేజ్ పిలిగ్రామ్స్ టూరిస్ట్కి వచ్చి అది క్లిక్ చేయగానే ఇట్లా మనకి ఒక పిలిగ్రామ్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేసి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ నింపాలి ఇది ఇలా మనకి పాస్ క్రియేట్ అయి వస్తుంది ఇప్పుడు బద్రీనాథ్కు కు చేరుకునే విధానం చూద్దాం డే వన్ సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం ఒంగోల్ కర్నూలు ఇలాంటి మెయిన్ మెయిన్ సిటీస్ నుంచి న్యూఢిల్లీకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనం ఐఆర్సిటీసీలోకి వెళ్ళి మన ట్రైన్ బుక్ చేసుకోవాలి వన్ మంత్ బిఫోర్ ఎందుకంటే సీట్ అవైలబుల్గా కావాలి కదా నేను కొన్ని ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను చెక్ చేసుకోండి డే టూ ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి హరిద్వారికి లేదా రిషికేష్కి చేరుకోవాలన్నమాట మీరు కనుక ఢిల్లీకి మార్నింగ్ వస్తే మనకి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట హరిద్వార్కి అండ్ రిషికేష్కి న్యూఢిల్లీ నుంచి సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది హరిద్వార్ కానీ రిషికేష్కి కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా హరిద్వార్కి రిషికేష్కి ట్రైన్స్ లేవన్నమాట సో అందుకే మనం ఖచ్చితంగా న్యూఢిల్లీకి రావాలి నేను కొన్ని ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను చెక్ చేసుకోండి ఫ్లైట్లో చేరుకోవాలి అనుకునేవారు మన హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ ఇలాంటి చోట్ల నుంచి డైరెక్ట్గా డెహ్రాడూన్కి ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట డెహ్రాడూన్ నుంచి హరిద్వార్ రిషికేష్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట అక్కడికి చేరుకోవచ్చు డైరెక్ట్గా మనం డైరెక్ట్గా న్యూఢిల్లీ నుంచి రిషికేష్ చేరుకోవడం బెటరు ఎందుకంటే హరిద్వార్ నుంచి వచ్చే బస్సెస్ కూడా రిషికేష్ మీదుగానే బద్రీనాథ్కి వెళ్తాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి రిషికేష్ చేరుకోవడానికి ట్రైన్ జర్నీ టూ డేస్ పడుతుంది రిషికేష్కి చేరుకున్న తర్వాత ఆ రోజు అక్కడే రెస్ట్ తీసుకోండి నియరెస్ట్ రిషికేష్ బస్ స్టాండ్ దగ్గర నెంబర్ ఆఫ్ హోటల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్లో మంచి రూమ్స్ మనకి దొరుకుతాయి అన్నమాట డే త్రీ రిషికేష్ హరిద్వార్ నుంచి బద్రీనాథ్ టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి రిషికేష్ నుంచి బద్రీనాథ్కి టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది హరిద్వార్ నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ అవి కూడా రిషికేష్ వచ్చే వెళ్తాయి సో మనం డైరెక్ట్గా ఢిల్లీ నుంచి రిషికేష్కి రావడం బెటర్ బస్ టికెట్ ప్రైజ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఉండొచ్చు నేను డైరెక్ట్గా కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళాను మీరు కూడా కేదార్నాథ్కి ఫస్ట్ వెళ్తే అక్కడి నుంచే మనం బద్రీనాథ్ వెళ్ళటానికి సోను ప్రయాగ్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి సోను ప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బస్ ఫేర్ ఉంటుంది సోను నుంచి టూ వన్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది బద్రీనాథ్కి అక్కడి నుంచి ఎయిట్ ఆర్ టెన్ అవర్స్ జర్నీ పడుతుంది అదే రిషికేష్ నుంచి ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఉంటుంది ఈ జర్నీ మొత్తం దట్టమైన అడవులు మరియు కొండల మధ్య చాలా ఆహ్లాదకరంగా సాగుతూ ఉంటుంది నేచర్లెవరికి బెస్ట్ స్పాట్ అనమాట అంటే కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ వెళ్ళే జర్నీలో మనం ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ జర్నీలో ఎక్కువగా టర్నింగ్స్ ఉంటాయన్నమాట ఎవరికైనా బస్ జర్నీ పడని వారు ఉంటే వారికి వామితింగ్ అవుతుంది కాబట్టి సో లెమన్ క్యారీ చేయడం బెటరు మేము సోనప్రయోగ నుంచి మార్నింగ్ టెన్కి బయలుదేరాము బద్రీనాథ్ వెళ్ళేసరికి నైట్ ఎయిట్ థర్టీ అయింది బద్రీనాథ్లో మనని బద్రీనాథ్ టెంపుల్కి వన్ కిలోమీటర్ బిఫోరే బస్సెస్ ఇక్కడ డ్రాప్ చేస్తాయి ఇక్కడ నుంచి బస్సెస్ ముందుకు వెళ్ళామనమాట ఇక్కడే మనకు టాక్సీస్ కూడా అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు బద్రీనాథ్లో ఎక్కడ స్టే చేయాలి బద్రీనాథ్లో నెంబర్ ఆఫ్ హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ మధ్యలో మంచి రూమ్స్ దొరుకుతాయి మాకు ఫైవ్ బెడ్స్ ఉన్న రూము థౌజండ్ రూపీస్కి పర్ డేకి దొరికింది అతను ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడు బట్ బార్గెన్ చేస్తే థౌజండ్కి ఇచ్చాడు మీరు కూడా వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనకుండా మొహమాటం లేకుండా బార్గెన్ చేయండి తగ్గిస్తారు ఇదే అనమాట మా రూము చాలా బాగుంది చాలా నీట్గా ఉంది రూము చూడండి బాత్రూమ్ కూడా గీజరు చాలా బాగుంది థౌజండ్ రూపీస్ అంటే చీపే అనమాట రూమ్స్లో బ్యాగ్స్ అన్ని పెట్టుకొని ముందు మేము తినడానికి వచ్చాము చాలా ఆకలి అనమాట ఇక్కడ మేము తీసుకున్న హోటల్కి నీరెస్ట్లోనే బ్రహ్మ కమల్ అనే రెస్టారెంట్ ఉంది ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందని చెప్పారు అడిగితే అందుకే మేము వచ్చేసి ఇక్కడ చూడండి లాగిచ్చేస్తున్నాం చాలా ఆకలిగా ఉంది మా ఫ్రెండ్స్ కూడా చూడండి ఫుల్గా లాగిస్తున్నారు ఇక్కడ ఫుడ్డు రీజనబుల్ రేట్స్కే అవైలబుల్గా దొరుకుతుంది కేదార్నాథ్లో లాగా ప్రైజెస్ ఎక్కువగా లేవన్నమాట డిన్నర్ చేసి నైట్ రెస్ట్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్ దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు మేము టెంపుల్ నైట్ వ్యూ చూడాలని డిన్నర్ చేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము చూడండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము దూరం నుంచి చూస్తే టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది చాలా హైలైట్గా ఉంది కదా లైటింగ్స్లో అంటే నైట్ వ్యూ చూడాలంటే మాత్రం నైట్ మనం ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది మేమైతే ఎలాగో మేము ఈవినింగ్ వచ్చామని ఇక్కడే భోజనం చేసుకొని వచ్చి నైట్ వ్యూ చూడడానికి వచ్చాము చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా ఖచ్చితంగా నైట్ వ్యూ చూడడానికి ట్రై చేయండి హైలైట్గా ఉంటుందనమాట చూడండి లైటింగ్స్లో ఇక్కడ ఒక వన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ టెంపుల్ టెంపుల్కు ముందు నది రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు నైట్ వ్యూ కూడా చూడడానికి ట్రై చేయండి మేము వచ్చేసరికి టెంపుల్ని క్లోజ్ చేసి ఉన్నారు నైన్కే క్లోజ్ చేస్తారంట ఇక్కడ మీకు నచ్చినంత సమయం గడిపి వెళ్ళి రెస్ట్ తీసుకోండి డే ఫోర్ డే ఫోర్లో బద్రీనాథ్లో మనం చూడవలసిన ప్రదేశాలంటే ఒక్కొక్కటిగా చూద్దాము మీరు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి ఫస్ట్ బద్రీనాథ్ టెంపుల్ని చూడడానికి రండి చూడండి మార్నింగ్ వ్యూ అనమాట బద్రీనాథ్ టెంపుల్ చాలా హైలైట్గా ఉంటుంది చూడండి మనం అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ మూవీలో ఉన్న సీన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సేమ్ సినిమాలో చూపించినట్లుగానే ఇక్కడ ఉంటుంది టెంపుల్కి జస్ట్ కిందన ఇక్కడ తప్పకుండా ఉంటుంది ఇది న్యాచురల్గా వేడి నీళ్ళు వస్తూ ఉంటాయనమాట ఎక్కడైనా మనం స్నానం చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ చూడండి ఇక్కడ చాలామంది ఇక్కడ స్నానం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇది జెంట్స్కి అనమాట అలాగే లేడీస్కి కూడా ఇక్కడ సపరేట్ తప్పకుండా ఉంది ఇది వచ్చేసి లేడీస్ తప్పకుండా అనమాట చూడండి ఇక్కడ స్నానం చేసుకొని దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు మనం వెళ్ళే వేలోనే ఒక చిన్న శివజీ టెంపుల్ ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి నేను స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా అందుకే చూడండి అంత క్రౌడ్ కూడా లేదు మీరు కూడా స్వామి దర్శనం చేసుకోవడానికి రావాలంటే కొంచెం ఎర్లీగా ఫైవ్కి అలా వచ్చేస్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది స్వామివారిని మనం దగ్గర నుంచి చూడవచ్చు టెంపుల్ లోపలికి మొబైల్ ఎలా చేస్తారు బట్ అక్కడ మనల్ని దేవుణ్ణి ఫోటో తీసుకునేవారు అలాగే వీడియో కూడా తీసుకునేవారు అనమాట నేను మీకు స్వామివారిని చూపించడం కోసం నేను ట్రై చేశాను అనమాట మొబైల్ లోపలికి తీసుకెళ్ళి వీడియో తీయడానికి చూడండి స్వామివారి దర్శనం నాతో పాటుగా మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన అనమాట శ్రీ విష్ణు భగవాన్ చూశారు కదా నాతో పాటుగా మీరు కూడా స్వామివారిని ఇక్కడ ప్రసాదాలు ఇస్తారనమాట మనం పూలు అవి పూజ చేయించుకోవడానికి తీసుకెళ్తే అక్కడ స్వామివారికి అవి సమర్పిస్తారు ఇప్పుడు ఈ బద్రీనాథ్ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో చూద్దాము ఇది నరనారాయణ కొండల వరుసల మధ్య నీలకంఠ శిఖరానికి దిగువన ఉంటుంది బద్రి అంటే రేగి పండు నాథ్ అంటే దేవుడు ఈ ప్రదేశంలో రేగి పనులు విస్తారంగా ఉండటం వలన ఇక్కడ వెలసిన దేవుడికి బద్దీనాథ్ అనే పేరు వచ్చింది అని చెప్తారు ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి దీనిని ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ శుక్ల పంచమి నాడు తలుపులు తెరుస్తారు మళ్ళీ విజయదశమికి క్లోజ్ చేస్తారు అంటే ఏప్రిల్ మేలో ఓపెన్ చేస్తారు అలాగే అక్టోబర్ యా నవంబర్లో క్లోజ్ చేస్తారనమాట ఈ టెంపుల్ని ఆ తర్వాత సిక్స్ మంత్స్కి పవిత్ర పూజలు నిర్వహించి ఆరు నెలలకు సరిపడా నెయ్యి అఖండ జ్యోతితో వేసి తలుపులను మూసివేస్తారు తిరిగి ఆరు నెలల తర్వాత తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఈ టెంపుల్ ఉత్తరాఖండ్లోని చమోలీ డిస్టిక్లో గర్వాల్ కొండల మధ్య అలకానందా నది తీరంలో మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ టెంపుల్ చార్దాములలో ఇది ఒకటి అనమాట ఈ టెంపుల్ ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి పురాణాల ప్రకారం కృష్ణవతారానికి ముందు మహావిష్ణువు నారాయణమునిగా అర్జునుడు నరమునిగాను ఈ ప్రదేశంలో జన్మించినట్లు పురాణాల ప్రకారం తెలుస్తుంది తరువాత వారిద్దరూ కృష్ణుడుగాను అర్జునుడుగాను జన్మించినట్లు చెప్తారు ఇక్కడ ప్రవహిస్తున్న నది గంగానది భూలోక వాసులను ఉద్ధరించడానికి భూమికి దిగి వచ్చినప్పుడు శక్తివంతమైన తన ప్రవాహాన్ని భూమి భరించడం కష్టమని పన్నెండు భాగాలుగా చీలినట్లు దానిలో ఈ అలకనంద నది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసిన వాటిలో రెండవది కపాలం ఇది బద్రీనాథ్ టెంపుల్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వీరభద్రుడు పరమశివుడు ఆదేశాలను అనుసరించి బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సు ఖండిస్తాడు ఆ తల బద్రీనాథ్లోని అలకనంద నదీ తీరాన పడుతుంది ఆ ప్రదేశమే ఈ బ్రహ్మ కపాలం ఈ బ్రహ్మ కపాలంకి సంబంధించి చాలా పెద్ద స్టోరీ ఉంది బట్ ఇప్పుడు అది చెప్పడం కష్టం ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే ఇక మరి ఎక్కడ పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదు అని అలాగే సంవత్సరికం కూడా చేయకపోయినా పర్వాలేదని చెబుతూ ఉంటారు అందువల్లే ఇక్కడ పెద్దవాళ్ళ శ్రద్ధ కర్మలు నిర్వహించడానికి ఎక్కువ సంఖ్యలో హిందువులు ఇక్కడికి వస్తూ ఉంటారు బద్రీనాథ్లో చూడవలసిన మూడవ ప్రదేశం పాదుక ఈ చరణ పాదుక ఉన్న ప్రదేశంలోనే శ్రీ మహావిష్ణువు మొట్టమొదట భూమి మీద కాలు పెట్టారు ఈ ప్లేస్కి చేరుకోవాలి అంటే బద్రీనాథ్ టెంపుల్ నుంచి మూడు కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది ఇక్కడ చూడవలసిన వాటిలో నాలుగవ ప్రదేశం మానా విలేజ్ ఈ విలేజ్ బద్రీనాథ్ టెంపుల్కి సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి షేర్డ్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి ఒక్కొక్కరికి అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ విలేజ్లోనే వేద వ్యాస కేవ్ శ్రీ గణేష్ కేవ్ ఉంటాయి ఈ విలేజ్ మన ఇండియా యొక్క మొదటి విలేజ్గా పిలువబడుతుంది ఇది ఇండియా మరియు చైనా బార్డర్కి మధ్యలో ఉంటుంది ఇక్కడ నుంచి టిబెట్ బార్డర్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ విలేజ్లో మనకి హ్యాండిక్రాఫ్ట్ బాల్క్లోవా స్వెటర్స్ ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయన్నమాట మనం కాబట్టి పర్చేజ్ చేసుకోవచ్చు చాలా చీప్ అండ్ బెస్ట్గా మనకి ఇక్కడ దొరుకుతాయి వీళ్ళ జీవనాధారం కూడా అదే అంటాయి ఇక్కడ ఈ విలేజ్ గుండానే పాండవులు స్వర్గారోహణ చేశారని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసిన వాటిలో శ్రీ గణేష్ గుహ ఒకటి ఈ గణేష్ గుహ ఈ మానా విలేజ్లోనే ఉంటుంది ఇది ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో గణేషుడు మహాభారతాన్ని రచించాడని నమ్ముతారు ఈ ప్లేసు ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా చెప్తూ ఉంటారు అదే అనమాట శ్రీ గణేషుడు మహాభారతాన్ని రచించారు అని చెప్పే ప్రదేశం చూడండి ఇక్కడ కూర్చొని ఆయన శ్రీ వేద ఇద్దరు కలిసి మహాభారతాన్ని రచించారని చెప్తూ ఉంటారంట ఇక్కడ చూడవలసిన వాటిలో శ్రీ వేద వ్యాస్ కేవ్ కూడా ఒకటి ఈ కేవ్ కూడా మానా విలేజ్లోనే ఉంటుంది ఇది శ్రీ గణేష్ గుహా నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ వేదవ్యాసుడు గణేషుని సహాయంతో మహాభారత ఇతిహాసాన్ని రచించిన ప్రదేశంగా నమ్ముతారు అలాగే ఈయన ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల గురించి మహాభారతంలో వివరంగా వర్ణించారట చూడండి ఇదే అనమాట శ్రీ వేద గుహ ఇక్కడ కనిపిస్తున్న కొండ చూడండి బుక్స్ పేర్చినట్టుగా ఒకదాని మీద ఒకటి పెట్టినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ లోపల కెమెరా నాటవడని చెప్పారు బట్ నేను ట్రై చేశాను మీకు చూపించడం కోసం చూడండి శ్రీ వేదవ్యాస గుహ ఇక్కడే ఆయన మహాభారతాన్ని రచించినట్టుగా పురాణాల ప్రకారం చెప్పబడుతుంది చూడండి ఇక్కడ చూడవలసిన వాటిలో సరస్వతి రివర్ ఒకటి అనమాట ఈ నది వేదవ్యాస కేవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ నది ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఉండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా లుప్తహితమయ్యి అంతర్గతం అయిన సరస్వతి నది ఈ మానకొండలలో మనకి కనిపిస్తుంది ఇక్కడ కనపడిన సరస్వతి నది భూమిలో అంతర్హితమయ్యి తిరిగి అదృశ్యంగా అలహాబాదులో త్రివేణి సంఘంలో గంగా యమున నదులతో కలుస్తుంది అని చెప్తూ ఉంటారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సరస్వతి నది గర్వాల్లోని దున్ హిమానీధం నుండి ఉద్భవించిందని చెప్తుంటారు ఈ నది ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పొడవు ఐదు మీటర్ల లోతు మరియు మూడు నుంచి పదహైదు కిలోమీటర్ల వెడల్పు ఉండేదట ఈ నది ఆరు వేల మరియు నాలుగు వేల బీసీ కాలం మధ్య ప్రవహించేదే అంట ఆ తర్వాత భూమి యొక్క టెక్టోనిక్ మార్పుల కారణంగా అది ఎండిపోయిందని చెప్తారు మనకి సరస్వతి నది ఇక్కడ తప్ప మరి ఇంకెక్కడ కనిపించదు చూడండి ఇక్కడ సరస్వతి టెంపుల్ కట్టిస్తున్నారు అనమాట కొత్తగా అంటే సరస్వతి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి చూడండి ఈ సరస్వతి నది ఎక్కడి నుంచి వస్తుందో మనకు కనపడదు అలాగే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే అది ఎటు వెళ్తుందో మనకు కనిపించదు జస్ట్ ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ సరస్వతి నది దగ్గర చాలా ప్రశాంతంగా మరియు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నేనైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో భీంపూల్ ఒకటి ఈ భీంపూల్ కృష్ణుడు తన అవతారం చాలించిన తర్వాత పాండవులు కూడా తమ జీవితాన్ని తలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవే అని చెప్తుంటారు స్వర్గారోహణ సమయంలో బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారు అని బద్రీనాథ్కి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న ఇక్కడి కొండల మీదుగా ప్రయాణించారని మహాభారతంలో చెప్పబడి ఉంది ఈ కొండలు దాటే తరుణంలో ఇక్కడ ఉన్న రెండు కొండలు దాటవలసి వచ్చినప్పుడు ఈ కొండల మధ్య ఉన్న లోయను కలుపుతూ భీముడు ఇక్కడ కనిపిస్తున్న కొండను తీసుకువచ్చి ఇక్కడ పెట్టాడట ఈ కొండ మీద నుంచి పాండవులు నడిచి వెళ్ళారని చెప్తూ ఉంటారు ఈ సరస్వతి రివర్ నుంచి కొంత దూరం నడిచి వెళ్తే మనకి ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఫేమస్ టీ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి మనం టీ తాగొచ్చు అనమాట చూడండి ఇక్కడే ఇండియాస్ ఫస్ట్ టీ షాపు ఇదిగో ఇలా చూడండి ఇక్కడ ఇలా లేఅవుట్ వేసి మంచిగా ఒక టీ స్పాట్గా పెట్టారనమాట చాలా బాగుంది మేము కూడా ఇక్కడ ఒక టీ తాగాము మీకు వీలైతే ఒక టీ తాగి ట్రై చేయండి లైఫ్లో ఇదొక మెమొరీగా ఉండిద్ది అనమాట మీరు కూడా ట్రై చేయండి కన్ఫామ్గా ఈ టీ షాప్కి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే త్రిపుర బాలసుందరి మాత టెంపుల్ ఉంది ఇక్కడ కూడా మీరు విజిట్ చేయొచ్చు మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉన్నది టెంపుల్ ఇక్కడి నుంచి వ్యూస్ మాత్రం హైలైట్గా అన్నమాట ఈ టెంపుల్ చూసుకొని ఇలా బయటకు వస్తే మాత్రం చూడండి మనం స్వర్గంలో ఉన్నట్టు ఫీలింగ్ అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా హైలైట్గా ఉంది కదా మనకి దగ్గరలోనే చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడండి అలకనంద నది ఫ్లోయింగ్ అవుతూ వస్తుంది ఇప్పుడు ఈ బద్రీనాథ్లో చెట్ట చివరైన ప్రదేశం చూద్దాము ఇదే వసుధారా ఫాల్స్ ఇది బద్రీనాథ్ టెంపుల్ నుంచి నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే మాన విలేజ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట వసు అంటే విష్ణువు యొక్క వాసుదేవుడని సూచిస్తుంది దారా అంటే సంస్కృతంలో నది అని అంటే నది యొక్క మార్గం కాబట్టే దీన్ని విష్ణు మార్గం అని అంటారు ఈ వాటర్ ఫాల్ గురించి చాలామంది ఒక స్టోరీ చెప్తారనమాట ఏంటంటే ఈ వాటర్ ఫాల్ కింద కానీ పాపులు అంటే పాపాత్మలు ఉంటారు కదా వాళ్ళు కానీ నిలబడితే ఆ వాటర్ వాళ్ళ మీద పడదని నమ్ముతారు అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ వాటర్ని వాళ్ళ అంటే బాటిల్స్లో నింపుకొని ఇంటికి తీసుకెళ్తారంట ఈ వాటర్ కానీ ఎవరి మీద అయితే పడతాయో వాళ్ళు మోక్షానికి అర్హులుగా భావిస్తారంట అందుకే ఇక్కడ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు దీని కింద నిలబడాలని అలాగే ఈ వాటర్ ఫాల్ అంటే కొండల మధ్యలోంచి వస్తుంది కదా అందుకే ఆయుర్వేద మూలికలతో నిండి ఉంటుందంట ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ వాటర్ని అంటే వాళ్ళ ఇళ్ళల్లో యూజ్ చేస్తారని చెప్తూ ఉంటారు సహదేవుడు ఈ వసుధార వాటర్ ఫాల్ దగ్గరే ప్రాణం విడిచి పెట్టాడని మహాభారతంలో చెప్పబడింది ఈ వాటర్ ఫాల్ హైట్ వచ్చేసి నూట ఇరవై మీటర్లు అంటే అడుగుల ప్రకారం అయితే ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ నుంచి పడుతూ ఉంటుంది మేము ఈ ప్లేసెస్ అన్నీ చూసి వచ్చి నియర్ బద్రీనాథ్ టెంపుల్ దగ్గర షాపింగ్కి వచ్చామన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇవి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక్కో బ్యాగ్ అంటే సైజుని బట్టి సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉంటాయి బట్ మనకి ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అన్నమాట మేమందరం కలిసి ఇక్కడ అబౌ ఎయిటీన్ థౌజండ్ వరకు షాపింగ్ చేశాము నచ్చిన బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇలాంటి బ్యాగ్ షాప్స్ చాలా ఉంటాయి మీరు కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంతటితో భద్రీనాథ్ యాత్ర కంప్లీట్ అవుతుంది ఈ ప్లేసెస్ అన్నీ చూసుకొని మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగు బద్రీనాథ్ నుంచి వేసి ఎర్లీ మార్నింగ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి రిటర్న్ మనం హరికేష్ చేరుకొని నెక్స్ట్ ఢిల్లీకి వెళ్ళి మన హోమ్ టౌన్కి చేరుకోవాలి ఇప్పుడు ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంతో చూద్దాము ట్రైన్ టికెట్స్ చెక్ ఆన్ ఐఆర్సిటీసీ యాప్ ఆర్ వెబ్సైట్ మీ బడ్జెట్ని బట్టి స్లీపర్ కోచ్ లేకపోతే త్రీ టైర్ ఏసియా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది దేంట్లో బుక్ చేసుకోవాలనేది రూమ్స్ ఇన్ రిషికేష్ మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్లో మంచి రూమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి రిషికేష్ టు బద్రీనాథ్ బస్ ఫైర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది ఈచ్ పర్సన్ అప్ అండ్ డౌన్ అనమాట నెక్స్ట్ రూమ్స్ ఇన్ బద్రీనాథ్ మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్లో మంచి హోటల్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట బద్రీనాథ్ టు మానా విలేజ్ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్ ఈచ్ పర్సన్కి ఫుడ్ కాస్ట్ వచ్చేసి పర్ డేకి ఫోర్ హండ్రెడ్ ఈచ్ పర్సన్కి అవుతుంది అదర్ ఎక్స్పెన్సెస్ డిపెండ్స్ ఆన్ యూ మీరు ఖర్చు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నాకైనా ఈ ట్రిప్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ థౌజండ్ అనమాట వితౌట్ ట్రైన్ టికెట్స్ అండ్ నేను చేసిన షాపింగ్ కాకుండా నాకైన ఖర్చు ఫైవ్ థౌజండ్ అయింది ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ బద్దనాథ్ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి మీ కనుక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్